మీడియా కావాలనే ఉద్దేశపూర్వకంగా తనకు టికెట్ రాదంటూ దుష్ప్రచారం చేస్తుందని ఎంపీ సోయం బాపురావు అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను అందరూ ఎమ్మెల్యేలతో సఖ్యతగానే ఉన్నాను, కానీ మీడియా కావాలని నన్ను బద్నాం చేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీ టికెట్ సిట్టింగ్ ఎంపీ అయినా నాకే వస్తుందని అన్నారు. ఎవరు కూడా ప్రకటించలేదు, కేవలం మీడియా సృష్టించి రాయడం జరుగుతుంది, పేపర్లు కూడా ఊహించి రాయడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ముగ్గురికి అధికారికంగా ప్రకటించలేదు. నాలుగవది ఇవ్వము అనేది ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు. కాబట్టి అవన్నీ ఊహగానాలే తప్ప వేరేది కాదు. తప్పనిసరిగా సిట్టింగ్ నాలుగుకి నాలుగు సిట్టింగ్ సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సిట్టింగ్లకే కేటాయిస్తాయి. అయితే సార్, స్వయం బాబురావుకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రెస్ మీట్ ఇచ్చిండా, ఎవరైనా ఏడాది మాట్లాడిందా? అది కేవలం మీడియా సృష్టి, కేవలం దీన్ని మీడియా సృష్టించి అనవసరంగా ప్రచారం చేస్తున్నారు తప్ప వేరేది కాదు. అదే రకంగా స్వయం బాబురావు కాంగ్రెస్లో పోతాడు, కాంగ్రెస్లో పోతాడు అని కూడా ప్రచారం చేసినారు. ఏమైంది లాస్ట్కి ఏమైంది? నేను బీజేపీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. రేపు మీడియా కూడా అన్ని విషయాలు నిజమైన విషయాలు తెలుసుకున్న తర్వాతనే రాయడానికి ప్రయత్నం చేయాలా, ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలా. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీతో పోటీ చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఇక్కడ భారీ మెజార్టీతోటి కూడా